అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈరోజు దసరా దేవి నవరాత్రి పూజలో భాగంగా ఆరో రోజైన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అలంకరణ అండి. ఈరోజు అమ్మవారు మనకి లేత పింకు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం రవ్వ కేసరి పూర్ణాలు పాలతో చేసిన ఎటువంటి నైవేద్యమైన అమ్మవారికి అలంకరణ చేయవచ్చండి. అమ్మవారు లేత పింకు రంగు చీరలు చాలా అందంగా ఉన్నారు కదూ. పసుపు రంగు ముఖారవిందము అలాగే పసుపు రంగు చేతులతో చాలా అందంగా ఉన్నారండి. అలాగే ఈరోజు 11వ తారీఖు కదండి, ఆశ్వేజ శుద్ధ షష్ఠి సోమవారం. ఈరోజున 2 అలంకరణలండి. శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అలంకరణ ఏమో 4 గంటల నుంచి అలాగే 10 గంటల వరకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అలంకరణ 2 గంటల నుంచి 12 గంటల వరకు మనకు దర్శనం కల్పిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి యొక్క అలంకరణలన్నీ కూడా మీకు ఇక్కడ పాంప్లెట్ రూపంలో స్క్రీన్ మీద కనబడుతూ ఉంది కదండి. అలాగే అక్కడ ఏ సందర్భాల్లో అంటే ఏ రోజుల్లో అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు, ఏ తారీఖుల్లో మనకి అమ్మవారికి అలంకరణ రోజున మనకి దర్శనాన్ని కల్పిస్తున్నారనే విషయాన్ని మీకు పాంప్లెట్ రూపంలో పెట్టాను, ఒకసారి గమనించగలరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారికి నేను తామర గింజలతో అలంకరణ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నానండి. పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను. అదేవిధంగా అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం కదండి. ఈ రోజున తామర పువ్వులు లేదా కలువ పూలతో అమ్మవారికి పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదా తెలుపు రంగు ఎరుపు రంగు పూలతో కూడా అమ్మవారిని అర్చించి పూజించవచ్చు. అదేవిధంగా అమ్మవారికి తామర గింజలతో అమ్మవారికి అష్టోత్తరము లేదా తామర గింజల మాల వేయవచ్చు. తామరవత్తులతో దీపారాధన కూడా చేయవచ్చండి. ఇందులో ఏది వీలైనా సరే అలా చేసుకుంటాం చాలా మంచిదండి. నేను ఇక్కడ అమ్మవారికి తామర గింజలతో అలంకరణ చేస్తూ ఉన్నారండి. అదేవిధంగా లక్ష్మీ గవ్వలు ఉన్నాయి కదా, లక్ష్మీ గవ్వలను కూడా చేర్చి అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేస్తూ ఉన్నాను. మనం ఏ పూజ చేసినా అంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజా విధానంలో మనకి ఎప్పుడు కూడా సిరి సంపదలకు లోటు ఉండకుండా ఆర్థికాభివృద్ధి ఎప్పుడు జరుగుతూ ఉండాలని ఒక నమ్మకంతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాం. మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర గింజలతో పూజ చేయడంలో తప్పే ఉందండి. చక్కగా అమ్మవారికి విధంగా తామర గింజలు ఉన్నవారు మాత్రం తామర గింజలతో పూజ చేయండి. లేనివారు తామర ఒత్తులు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, చక్కగా తామర ఒత్తులతో నేతి దీపారాధన చేస్తే అమ్మవారు విశేషంగా చాలా మంచిదండి. ఈరోజున ఈరోజు అమ్మవారికి నేను తామర గింజలతో మాల కూడా వేసుకుంటున్నాను. అలాగే శ్రీఫలం ఉందండి నా దగ్గర, శ్రీఫలము అలాగే శంఖము గోమతి చక్రము ఇవన్నీ కూడా మనకి మంగళకరమైన వస్తువులు కదండి, ఇవన్నీ కూడా పూజలో పెట్టుకుంటాం చాలా మంచిది. అదేవిధంగా మజ్జిగవ్వం ఉంటే చెక్క మజ్జిగవ్వాన్ని కూడా పెట్టుకోండి. ప్రతి పూజా గదిలో కూడా ఉండవలసిన వస్తువు అండి, ప్రతి ఇంట్లో కూడా ఈ మజ్జిగవ్వ ఉండడం చాలా మంచిది. మరి మజ్జిగవ్వని ఏ సమయంలో ఎప్పుడు ఎందుకు పెట్టుకోవాలనే విషయాలన్నీ కూడా నేను ముందుగానే ఒక వీడియో చేశాను కదండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. దేవి నవరాత్రులు ముఖ్యంగా సువాసిని పూజను చేస్తూ ఉంటారండి. కుమారి పూజ సువాసిని పూజలు చేస్తూ ఉంటారు. అంటే స్త్రీలకు పెద్దవాళ్లకు చేసే వాటిని సువాసిని పూజ అంటారు. అదే పిల్లలకు చేసే పూజల్ని అంటే రజస్వలం అవ్వని పిల్లలకు అని పిల్లలకు బాలలకు చేసే పూజని కుమారి పూజ అంటారు. వారిని ఇంటికి ఆహ్వానించి కాళ్ళకు చక్కగా పసుపు రాసి పిల్లకు బొట్టు పెట్టి అదేవిధంగా పిల్లలకు ఇష్టమైనటువంటి అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు లాంటివి కానీ లేదా పసుపు కుంకుము పిల్ల పెట్టి స్టిక్కర్లు నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడా అంటే ఆ బాలలను ఆనందింపబడటానికి కుమారి పూజలని చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా కుమారి పూజని చేస్తూ ఉంటారండి. ఇదిగోండి చెక్క మజ్జిగవ్వము, చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టులో పెట్టి పూజలో పెట్టుకోండి. మీ దగ్గర అక్షయ పాత్ర ఉంటే అక్షయ పాత్రను కూడా పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. ఒకవేళ అక్షయ పాత్ర లేదనుకోండి ఈ రోజున ఏర్పాటు చేసుకోండి, చాలా మంచిది. దసరా దేవి నవరాత్రులు ఏ రోజైనా సరే మీరు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు. విజయదశమి రోజునైతే మరింత మంచిది. లేదు ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఈ రోజున ఏర్పాటు చేసుకోండి, చాలా మంచిది. అలాగే మరి అక్షయ పాత్రను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి, తప్పనిసరిగా అక్షయ పాత్ర ఇంట్లో పెట్టుకోవాలనే విషయాలన్నీ కూడా నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. అదేవిధంగా అమ్మవారికి ఈ విధంగా ఉదయము సాయంత్రం పూజ చేసుకోండి, చాలా మంచిది.
అదేవిధంగా సాయంత్రం పాలతో పెట్టవచ్చా అని అడుగుతున్నారండి. అంటే ఉదయం మీరు ఏదైనా రవ కేసరి లాంటిది పెట్టినా కూడా సాయంత్రం వేళ అమ్మవారికి పాలు పెట్టవచ్చండి. కాచిన పాలు పెట్టకుండా పచ్చిపాలు పెట్టండి. అందులో యాలకులు దంచి ఆ పాలలో వేసి అమ్మవారికి చక్కగా నైవేద్యంగా పెట్టండి. చాలా మంచిది. ఈ రోజున చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, అక్క మా గురించి కూడా ప్రేయర్ చేయండి అని. నేను మీరు పెడుతున్న ప్రతి ఒక్కరు కామెంట్ కూడా చదువుతూ ఉంటానండి. వీలైనంతవరకు అందరికి కూడా నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఎప్పుడైనా నేను ఆన్సర్ చేయలేకపోతే మరి కొంత సమయం తీసుకుని కూడా చేస్తూ ఉంటానండి. ఒకరు అడిగారన్నమాట, వారు ప్రెగ్నెంట్తో ఉన్నారంట, నెక్స్ట్ మంత్ వారికి చక్కగా మంచి హ్యాపీగా డెలివరీ అవ్వాలని, మంచి పిల్లలతో వారు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అమ్మవారికి కూడా చెప్పి నమస్కారం చేసుకున్నాను. వారి పేరు చెప్పడం ఇక్కడ మంచిది కాదు కాబట్టి నేను అమ్మవారికి చెప్పి నమస్కారం చేసుకున్నానండి. మీ అందరూ కూడా వారికి మంచిగా హ్యాపీగా డెలివరీ అనేది చల్లగా జరగాలని అని మనసు కూడా మనస్ఫూర్తిగా అందరం కోరుకుందామండి. ఇక్కడైతే నేను అమ్మవారికి ధూపం వేస్తున్నాను. తెల్ల ఆవాళ్ళతో ధూపం వేయడం చాలా మంచిదండి దేవి నవరాత్రులలో. మరి మాకు దొరకలేదు, ఏం పర్లేదు అంటారా అంటే మనకి పూజా షౌరూంలో బాగానే దొరుకుతుందండి ఇప్పుడు తెల్ల ఆవాలు, లేదా సాంబ్రాణితో అయినా సరే ధూపాన్ని వేయవచ్చు. ఈ విధంగా అమ్మవారికి సాంబ్రాణి వేసి అమ్మవారికి ఎప్పుడు కూడానండి దేవి నవరాత్రుల్లో సాంబ్రాణి ఎక్కువగా వేస్తూ ఉండాలండి ధూపం అనేది. ఈ విధంగా మీరు ధూప్ స్టిక్స్ వెలిగించినా ఎక్కువగా వెలిగిస్తూ ఉండండి, అమ్మవారు చాలా సంతోషపడతారన్నమాట. ఈ రోజున ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అని అడిగారండి. ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అండి, చాలా మంచిది. ఉప్పు దీపాన్ని కూడా అమ్మవారికి ఐశ్వర్య ఉప్పు దీపం, మీ అందరికి తెలుసు కదా. మనం మట్టి ముక్కులు లాంటివి తీసుకుని అందులో కల్లుప్పు పోసి పసుపు కుంకుమ వేసి ప్రమిద మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులను ఒత్తుగా చేసి దీపారాధన చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇన్ని వారాలు అనుకుని చేస్తూ ఉంటాం కదా, దసరా దేవి నవరాత్రుల్లో కూడా ఉప్పు దీపాన్ని పెట్టుకోవచ్చు, చాలా మంచిది కూడా. అలాగే అమ్మవారికి పూలు పెడుతూ ఉంటాం కదండి, ఉదయం పెట్టిన పూలు తర్వాత ఈవినింగ్ కూడా అవే పూలు ఉంచవచ్చా అని అడుగుతున్నారండి. మీకు కొంచెం అంటే అలా అనుమానంగా ఉన్నప్పుడు ఉదయం పెట్టిన పూలైతే సాయంత్రం తీసేయాలండి. సాయంత్రం వేళ మీరు కొత్త పూలు పెట్టుకోండి, అంటే ఒక్క పువ్వు అయినా సరే చేర్చారనుకోండి. మనం కొత్త పువ్వు పెట్టాము అంటే మళ్ళీ పూలతో పూజ చేసామని ఒక భావన ఉంటుంది కాబట్టి ఉదయం పూలు అలానే ఉంచి సాయంత్రం వేళ ఇంకొక పువ్వుని చేర్చి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఉదయం సాయంత్రం అమ్మవారికి పూలతో పూజ చేసుకోవచ్చు, కుంకుమతో చేసుకోవచ్చు. విశేషంగా కుంకుమ పూజే దేవి నవరాత్రిలో చాలా విశేషంగా చేస్తూ ఉంటారండి. కాబట్టి ఎర్రటి కుంకుమని చక్కగా మీరు అమ్మవారికి మీరు అష్టోత్తరం చేయండి, చాలా మంచిది. ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అష్టకము, అలాగే అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం చదువుకోండి, చాలా చాలా మంచిది. ఒకవేళ మాకు చదవటం రాదనుకున్న వారు ఫోన్స్లో పెట్టుకోండి, టీవీలో వచ్చినప్పుడైనా చక్కగా మీరు వింటూ ఉండండి, మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి. ఎప్పుడైనా సరే మనం అదేగా కోరుకుంటాము, ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరగకుండా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, అందరూ మనశ్శాంతిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని ఆడవారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఇలాగే మీ అందరు కుటుంబ సభ్యులు కూడా హాయిగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో తొలతూగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు పూజా విధానం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం నా కామెంట్ అప్పుడు మీకు నచ్చినట్లయితే నా కామెంట్ రూపంలో తెలుపగలరు. ఇప్పుడైతే అమ్మవారు చక్కగా మంగళహారతలు అవి ఇచ్చేసానండి. అమ్మవారికి దీపధూప నైవేద్యాలను సమర్పించి ఇక అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలను కూడా చక్కగా పెట్టానండి. ఈరోజు పూజా విధానం చాలా చక్కగా జరిగింది. మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి. మీకు ఈ వీడియో మీద ఎటువంటి సందేహాలున్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ మీకు సమాధానం చెప్తాను. ఓకేనా?